కళ్ళ ముందు నుంచి వచ్చేది కాదు, వెనక నుంచి వచ్చేది. ఇంకా వివరంగా చెప్పాలంటే వెన్నుపోటు ద్వారా సాధింపబడేదే అదృష్టం. వెన్నుపోట? ఆ మాట ఎప్పుడు వెళ్ళేదా? పేపర్లు చదవ్వా నువ్వు. అసలు ఈ వెన్నుపోటు వల్ల మనకి చాలా లాభాలున్నాయి. మనం ఎదురుగ్గా వెళ్ళి ముందు పోటు పొడిచామనుకో, దెబ్బతిన్న వాడికి పొడిచింది మనమే అని తెలుస్తుంది. ఉసూరు మన ఏడుస్తాడు, వాడి ఉసురు మనకు తగులుతుంది. అదే వెన్నుపోటు పొడిచామనుకో, మనం కనిపించం కదా, ఎవడి మీద పడి ఏడుస్తాడు. అయ్యా, తమరు ఎందుకు పిలిపించారో నాకేం అర్థం కావటం లేదు. అసలు విషయం ఏంటో చెప్పండి సార్. ఆ బోసుగాడు నిన్ను వెన్నుపోటు పొడవపోతే నువ్వు మాజీ లీడర్ అయి ఉండేవాడివా? నన్ను బోసు బాబు వెన్నుపోట? భారతదేశం మొత్తం మీద వెన్నుపోటు పడవటంలో నేను ఫస్ట్ వచ్చాను. నే చెప్పేది విను. బోసుగాడు కొత్త ఫ్యాక్టరీ కడుతోంది, వర్కర్స్ లో మద్దతు వల్లే కదా. నువ్వు ముందు ఆ మద్దతును భేదించు, బోసుని వెన్నుపోటు పొడిచేయి. ఫైనల్ గా నువ్వే నాయకుడివి. నీ ఎరిగాల ఇంకా ఆలోచిస్తావేంద్రా బాయ్, నీకేదైనా గొడవలు వస్తే రాయి, రప్ప, సోడా బుడ్లు, సారా బుడ్లు, ఉల్లిపాయలు నా లారీలో తెప్పిస్తా. డబ్బు కావాలంటావా? ఎన్ని వేలు కావాలన్నా నేనిస్తాను. అంతేకాదు, నేను మళ్ళీ పదవిలోకి వచ్చిన తర్వాత నిన్ను లేబర్ మినిస్టర్ని చేస్తాను. ఇదిగో, ఏ సంకోచం లేకుండా రంగంలోకి దూకు, నా మీద భారం పెట్టుకో అంతే. పెద్దవాడిని నా కాళ్ళకి దండం పెట్టుకో. నీ ఎరిగాల పేటవయ్యే శుభం దొరుకుతే శీఘ్రమే ఆ బోసుగాడికి వెన్నుపోటు ప్రాప్తి రస్తు. ఏమిటక్క వెతుకుతున్నా? అబే, ఏమిలే విద్య, ఏమిలేకపోవడం ఏంటి? అలమరంతా గాలిస్తుంటే. అదే, అది ఇక్కడ భగవద్గీత ఉండాలి. భగవద్గీత నీకెందుకు అక్క? చదవడానికి మాత్రం కాదు విద్య, గీత చదవక్కర్లేదు, చేతులారా స్పర్శించిన పుణ్యమేనమ్మా. ఇదిగో ఇక్కడే ఉంది. ఎక్కడ? ఓహో, నువ్వు చేతులారా స్పర్శించి పుణ్యం సంపాదిస్తున్న భగవద్గీత ఇదా? ఇదిగో అక్క. విద్య, నాన్నగారికి చెప్పను గాని, ఇంకా నువ్వు బోసుకాన్ని మర్చిపోలేదాక్క? మర్చిపోలేనమ్మా, నా చీకటి గుండెల్లో వెలుగు దీపం. అప్పటికీ ఎప్పటికీ ఏని విద్య, ఈయన్ని మర్చిపోయిన రోజున నాకు నిజమైన అంధకారం. పెళ్ళే విద్య, నీకేమన్నా పిచ్చెక్కిందా? ఆస్తులన్నారు, అంతస్తులన్నారు, వాషింగ్టన్ వెళ్ళవలసిన పిల్లని నీ వంటింటికి తీసుకెళ్తావా అన్నారు. ఈ పెళ్లికి మీ నాన్నగారు ఒప్పుకుంటారంటావా? ఆ బాధ్యత నాకు అప్పచెప్పండి. మీరు మాత్రం అవేమీ మనసులో పెట్టుకోకుండా మా అక్కకు ఒక పునర్జీవితాన్ని ఇవ్వండి. అది నువ్వు అడగవలసిన అవసరం లేదు విద్య. ప్రమీలకు పునర్జీవితం అంటే అది నాకు కాదా? నేను మీ అక్క కళ్ళను ప్రేమించలేదు, ఆమె మనసును ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇదిగో వెళ్ళి టీ తీసురా. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పిల్ల. మర్యాదగా మాట్లాడండి, లేదా మీరు గొప్ప శుభవార్త మిస్ అయిపోతారు. ఏమిటది? మా నాన్నగారు మా అక్కను బోసుగారికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు, పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారు. బాగుంది శుభవార్త. మీ అక్కయ్యకి పెళ్ళైతే నాకే ఒరిగింది. మన పెళ్లి సంగతి ఏమిటో చెప్పు. అదా, అదే ముహూర్తానికి. రియలీ? ఓ థ్యాంక్ యూ విజయ. దూరం దూరం, కానీ ఒక చిన్న కండిషన్. ఏమిటి? కట్నం పుచ్చుకోవాలంటారు అంతే కదా? కాదు, మిమ్మల్ని ఎల్లరికి ఉండమంటున్నారు. అందుకు మీరేమంటారో అడిగి తెలుసుకోమన్నారు మా నాన్నగారు. అడగాల్సింది ఏమీ లేదు, పచ్చజెండ చూపించడమే తడవు, వచ్చి వాలిపోతుంది పక్ష అని మీ తరపు నేనే చెప్పేశాను. పక్ష వచ్చి వాలిపోతుందా? అలా చెప్పడానికి నీకు ఎన్ని బ్రాలు, ఎన్ని గుండెలు? నాకెవరు నాన్నవారు లేకపోయిన మాట నిజం కావచ్చు, అంత మాత్రానే తెలియకపోయినా నీకు? నాన్నవారు లేరు కాబట్టి నా వారు నాతో ఉంటారనే నమ్మకంతో చెప్పాను. తేలికెందుకు అవుతారు? మీరు చాలా బరువు నాకు తెలుసుగా. రియలీ విజయ, ఐ యామ్ వెరీ వెరీ లక్కీ. సార్ టీ రెడీ. బావగారు, మీరు ఎంత ఉత్తమరో నాకు తెలుసు.
అక్కను ఎంత ప్రేమగా చూసుకుంటారో నేను ఊహించగలను. కానీ అక్క గుడ్డితనానికి కారణమైన ఒక చెల్లెలుగా మీకు చెప్పాలనుకున్నది చెప్పుకోవాలనుకుంటున్నాను. మరోలా అనుకోకండి, మా అక్క కళ్ళు లేవు, కానీ మా అక్క మనసు కళ్ళున్నాయి. మీ కళ్ళకు మనసుంది కాబట్టి ఇద్దరు ఏనాడు ఎలాంటి అరమెరకలు లేకుండా బ్రతకమని కోరుకుంటున్నాను. మా అక్క వల్ల ఏదైనా పొరపాటు జరిగితే దయచేసి విసుక్కోవద్దని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. కాజుకాయలు లాంటి మా అక్క కళ్ళు తీసుకుపోయినా కాజుబొమ్మ లాంటి స్వచ్ఛమైన మనసు మిగిల్చాడు ఆ దేవుడు. ఆ మనసును గాయపరచుకుని బావుగారు. విద్య, ఈ మెడలో ఇంత పెద్ద పూలదండ ఎంత బరువుగా ఉన్నా చాలా కమ్మటి బరువు కదా. అలాగే నాకు మీ అక్క కూడా ఒక మధురమైన బాధ్యత. నువ్వేం కంగారు పడకు.